ग्रूप संस्थ दिन दिनाभिवृद्धि चंदत ఈ రోజు తన 74వ లేఅవుట్ లాంచ్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది ఈ 74వ వెంచర్ ఈ 73 వెంచర్ లోకెత్తు ఈ వెంచర్ ఒకెత్తు ఇది మెగా ప్రాజెక్ట్ 92 ఏకర్స్ వైటిడి అప్రోచ్ ఉంది రేరా అప్రోచ్ ఉంది బ్యాంక్ లోన్స్ అప్రూవ్ అయ్యింది ఆల్్రెడీ ఈ కుక్కుడు ఫుడ్ डेवलपमेंट्स ऑलमोस्ट ऑल 60% అయ్యున్నాయి వేరే కంపెనీలు వెంచర్ లాంచ్ చేస్తే మీకు కడిలు కనిపిస్తాయి మట్టి కనిపిస్తది మన లేఅవుట్లు ఏం కనిపిస్తున్నాయి ఇది రోడా ఎయిర్‌పోర్ట్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మీది న్యూస్ ఏం అనిపిస్తుంది రన్వే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో రన్వే మాదిరి కనిపిస్తుంది ఇట్లాంటి రోడ్ ఎక్కడ మీరు చూసారా ఇంతకు ముందు నేను ఏదే చూడలే మీరు చూసే చెప్పలేను మళ్ళీ అలాంటి డెవలప్‌మెంట్ చేస్తున్నాం మన లేఅవుట్ లో మీకు ఎక్కడ మట్టి కనపడది మొత్తం చెట్లే కనిపిస్తాయి ఒకసారి మీరు చూస్తే 60 ఫీట్ 100 ఫీట్ రోడ్ లో మనం పెట్టిన చెట్లు చూస్తే మెరిడియన్ లో ఏ విధంగా ఉంటుంది క్వాలిటీ ఈ లేఅవుట్ డెవలప్‌మెంట్ అన్నది మీకు అర్థమై ఉంటుంది ఒక్కొక్క చెట్టు 10000 రూపాయలు ఒక్క చెట్టు కాస్ట్ 10000 రూపాయలు అలాంటి చెట్లకు ఎలాంటి ఖర్చుకు ఎంత పోకుండా దీంట్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలి మొత్తం హైదరాబాద్ లో అందరూ మన లేఅవుట్ చూస్తందుకు రావాలి పలాన లేఅవుట్ అట పలాన ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళట చాలా బాగా డెవలప్ చేశారట ఒకసారి పోయి చూసేద్దాము అని రావాలి వచ్చి మన దగ్గర వచ్చి ఫోటోలు దిగిపోవాలి ఈ మధ్య ఈ మూడు రోజులకే మేము అబ్జర్వ్ చేస్తున్నాము కస్టమర్స్ వస్తున్నారు విజిట్ చేసుకుంటూ ఉంటారు కాడ కొనాలి దురదృష్టవంతులు అది మీరు అదృష్టవంతులా దురదృష్టవంతులా మీరే నిర్ణయించుకోండి ఎందుకంటే ఇప్పుడే మొత్తంలో చెప్తుండు సగం అయిపోయినాయని మీరు చూస్తూ కూర్చున్నారో ఆయన అయిపోయి రేపు వస్తే సార్ ప్లాట్లేమంటే మన మీకే ఇబ్బంది ఎందుకంటే నేను హామీ ఇస్తున్నా 1 ఇయర్ లోపల ప్లాట్ డబుల్ కాస్ట్ అవుతుంది కాకుండా వచ్చి నా దగ్గర మీ డబ్బులు తీసుకొని పో డాక్యుమెంట్ దాకా ఇచ్చి మీకు అంత హామీ ఇస్తున్నా ఎందుకంటే ఈ మే మంత్ల గుట్టకు ఒక చాలా పెద్ద ఆయన వస్తుండు సెంట్రల్ గేలి పేరు చెప్పకూడదు ఆయన వచ్చి టెంపుల్ ప్రారంభోత్సవము ఎయిమ్స్ ప్రారంభోత్సవము త్రిపురారు రోడ్డు శంకుస్థాపన ఇవి మూడు జరిగితే ఇక్కడ ఏం జరుగుతుంది నేను చెప్పేది మీరే ఊహించుకోవాలి మన చేతికి అంతే ఆ రేట్లు మనం కొనగలుగుతాం ఆ రేట్లు కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ రోజు కంటే ఇంతకుముందు బంగారం ఇస్తుంటే ఆ బంగారం ఇస్తుంటే ఏమైంది బంగారం షాపులు పక్క డాక్యుమెంట్లు ఉంటాయి పక్క అప్రూవల్స్ అన్ని ఉంటాయి మీకు కొన్ని దొంగకంపెనీలు ఉన్నాయి ముందు 5 ఎకరాలు లేవట్టు అప్రూవల్ చూపిస్తాడు ఇంకా 50 ఎకరాలు దొంగ లేవట్టు చేస్తాడు కస్టమర్స్ కి ఏం తెలుస్తుంది వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు కదా ఇవన్నీ మోసాలు మన వెంచర్ లో ప్రతి గజానికి ప్రతి ప్లాట్ కు అప్రూవల్ ఉంటుంది కనుక మీరు మన దాంట్లో ప్లాట్ కొన్నందుకు కన్ను మూసుకొని ఏం ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆ బాధ్యతలన్నీ మేము వేసుకుంటున్నాం మాన్యత మీద డెవలప్మెంట్ టైటిల్ అప్రూవల్స్ రిజిస్ట్రేషన్స్ ఇంకేం కావాలి మీకు ఇంకా కావాలా చెప్పండి బొనంజాలు బంగారము వెండి బండ్లు ఇంకేం కావాలి కావాలంటే చెప్పండి లేదు చెప్తే అవి కూడా ఇస్తా ఏమైనా కావాలా వెళ్తాను ఏమైనా ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే అన్ని వస్తున్నాయి అంటే కావాలంటే ఇస్తాను మరి రెడీ ఉన్నాను లేదు సపోర్ట్ లేదు ఓకే అంటే అట్లాంటి ప్రాజెక్టులు వేస్తాం అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మా 73 వెంచర్లలో ప్లాట్ కూడా డబుల్ రిజిస్ట్రేషన్ జరగలేదు మీ నమ్మకరా నమ్మరు కానీ ఒక సింగల్ ప్లాట్ కూడా ఈ రోజు వరకు డబుల్ రిజిస్ట్రేషన్ చేయలేదు మాకు అవసరం లేదు మేము నిజాయితీ వ్యాపారం చేస్తాం కస్టమర్ కు తక్కువ ధరలు అందిస్తాం మాకు తెలుసు కస్టమర్ ఒక ప్లాట్ కొంటప్పుడు ఎంత బాధపడతాడు రూపాయి రూపాయి తినక ఎంజాయ్ చేయక సినిమాలకు ఒక హోటళ్లకు ఒక చిట్టి లేచి రాత్రి పగలు కష్టపడి తనకు రూపుకు తెచ్చి ఆ పైసలు తెచ్చి మాకు ఇస్తే మేము ఎంత జాగ్రత్త వాళ్ళకి ప్లాట్ ఇవ్వాలి ఆ బాధ మాకు తెలుసు
అందుకే మేము కస్టమర్ దగ్గరకి కస్టమర్ గురించి మేము ఆలోచిస్తాం అందుకే మా కంపెనీ ఇన్ని రోజులు నిలబడి ఇన్ని వెంచర్లు సక్సెస్ఫుల్ గా చేయడానికి కారణము అదొకటే కారణం చూడడానికి ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు జస్ట్ ఇక్కడికి వస్తాను అని అన్నప్పుడు ఎస్ఎల్ గ్రూప్ వారి ఎస్ఎల్ ప్రకృతి శిఖర అని పేరు కూడా విన్నప్పుడు పేరు వినడానికి ఎంత వినసొంపుగా ఉంది రేపటి రోజు ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్న మాటలన్నీ వింటుంటే చోటు కూడా స్థలం కూడా అంతే బాగుంటుందని ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది అండ్ అంటే డబ్బు మన దగ్గర కొంచెం ఎక్కువైనా కానీ ఎక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దామా ఇంటి మీద ఇన్వెస్ట్ చేద్దామా అనే ఆలోచన మాత్రమే వస్తుంది మనకి సో అలా ఆల్మోస్ట్ 93లో నేను పుట్టాను అంటే నేను 2 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మీరు చేస్తూనే ఉన్నారంటే ఇంకా ముందు ముందు మీరు ఇంకా ఎంత అభివృద్ధి మీరు మాత్రమే కాకుండా అంటే ఒక వెంచర్ అని అంటే సింపుల్గా అది మనకి సంబంధించింది మన లాభంకి సంబంధించింది అని కాదండి దీని వెనుక ఎంతోమందికి ఉపాధి ఎంతోమంది కోరికలు ఎంతోమంది యూనో చాలా రోజుల నుంచి ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ఫ్లాట్ కొనుక్కోవాలనో లేక ప్లాట్ కొనుక్కోవాలనో చాలామంది ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఎంతోమంది కోరికల్ని కూడా వీరు నెరవేరుస్తున్నారు అండ్ ఎస్ఎల్ గ్రూప్ ఆల్మోస్ట్ 73 వెంచర్స్ ఇది 74 వెంచర్ అని అన్నారు అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అతి త్వరలో మీరు 100 కొడతారు 100 ఫినిష్ చేస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అండ్ ఈ ముఖ్యంగా ఈ ప్రకృతి శిఖర అనేది కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే యాదగిరి గుట్ట పక్కనే ఉంది ఆ స్వామి ఆశస్సులు ఇక్కడ వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ టు ఎస్ఎల్ గ్రూప్ మా చైర్మన్ గారికి ఎండి గారికి అండ్ అలాగే అసోసియేట్ డైరెక్టర్ గారికి అండ్ అక్కడ యంగ్ సెట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారని కూడా చాలా మాట్లాడుతున్నారు అండ్ మా లేడీ డైరెక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ చాలా మంది లేడీస్ కూడా పనిచేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ టు ఎస్ఎల్ గ్రూప్ ప్రకృతి శిఖర సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ ప్రముఖ యాక్ట్రెస్ అండ్ యాంకర్ కుమారి శ్రీముఖి గారికి మా తోటి డైరెక్టర్లు అయినటువంటి మా సారీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉప్పలయ్య గారికి మరియు మా తోటి డైరెక్టర్ అయినటువంటి రమేష్ గారికి కూచిరెడ్డికి నిఖిల్ రెడ్డి నిహాల్ రెడ్డి శోభ గారికి మీనాక్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన మా డైనమిక్ డిఎంసి మా అసోసియేట్స్కి శ్రేయాభిలాషులకి బంధుమిత్రులకి మరియు పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం ఎస్ఎల్ గ్రూప్ అనే మా సంస్థ హైదరాబాద్లోనే గుర్తింపు పొందిన సంస్థ మా ఎస్ఎల్ గ్రూప్ 25 ఇయర్స్ క్రితం ఎస్టాబ్లిష్ అయింది ఈ 25 ఇయర్స్లో మేము ఇప్పటివరకు 73 ప్రాజెక్ట్స్ మా చైర్మన్ నాగేశ్వరి గారితో కలిసి కంప్లీట్ చేశారు 74th ప్రాజెక్ట్ ఎస్ఎల్ ప్రకృతి శిఖర 92 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ ఇవాళ లాంచ్ చేసుకుంటున్నాము అన్ని డెవలప్మెంట్స్ తోటి ఇల్లు కట్టుకుంటే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డెవలప్ చేస్తూ ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకునే విధంగా మేము ఈ ప్రాజెక్ట్ను రూపుదిద్దబోతా ఉన్నాం కాబట్టి ఈ రోజుకు ఈ ప్రాజెక్ట్లో మామూలుగా 15,999 ఈరోజు ఇనాగరల్ ఆఫర్గా మనం 14,999 అంటే 14,999 రూపాయలకే ఇందులో మనం ప్లాట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి మినిమం 165 గజాల నుంచి మన ప్లాట్లు ఉన్నాయి 165 గజాలు 183 200 పైన కార్నర్లు అయితే ఇంకా పెద్ద ప్లాట్స్ కూడా ఉండడం జరుగుతుంటుంది కాబట్టి ఎవరికి ఎలాంటి బడ్జెట్లో కావాలన్నా అలాంటి బడ్జెట్లో మనకు ప్లాట్స్ ఉన్నాయి అదే కాకుండా మనకు 40-50% బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రాజెక్టులో ఒక ప్లాట్ తీసుకొని మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి చాలా తక్కువ టైంలో ఎక్కువ పెరిగేటువంటి రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఈరోజు బుకింగ్ చేసుకున్నటువంటి కస్టమర్ దేవులు ఎవరైతే ఉన్నారో 99,000 రూపీస్ పేమెంట్ చేసేస్తే మనకి ఈరోజు ఇమ్మీడియట్లీగా 250 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి మరి అదేవిధంగా 99,000 ఈరోజు కట్టేసి 15 డేస్లో కాక మొత్తం పేమెంట్ చేస్తే హోండా యాక్టివ్ బైక్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లేలో పెట్టాం హోండా యాక్టివ్ బైక్ కూడా ఈరోజు ప్రజెంట్ అంటే 50% మొత్తం పేమెంట్ కడితే ఈరోజే ఇవ్వడం
15 డేస్ టైం గాకు ఉంటే 15 డేస్ లో పేమెంట్ కట్టినా మనకు వండా యాక్టివ్ బయట ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి అదే విధంగా 30 డేస్ లో గాక మొత్తం పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ఒక మెగా ప్రాజెక్ట్ గా ఎస్ఎల్ గ్రూప్ ఐకాన్ ప్రాజెక్ట్ గా దీన్ని రూపుదిద్దబోతా ఉన్నాం కాబట్టి మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నటువంటి ప్రాజెక్ట్ నేషనల్ హైవేలో వచ్చేసి మనకి హైదరాబాద్ ఈస్ట్ జోన్ లో వచ్చేసి హైదరాబాద్ వరంగల్ హైవే అనేది చాలా త్వరతగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియా కాబట్టి మనకి ఎయిమ్స్ యూనివర్సిటీ అయితేంది తర్వాత మనకి ఇక్కడ నియర్ బై ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రీజనల్ రింగ్ రోడ్డు మరి అదే కాకుండా తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ గా మనకి యాదాద్రి టెంపుల్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఒక అద్భుతంగా తెలంగాణ తిరుపతి ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్ గా మనం డెవలప్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ టూరిజం కి అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రతి కస్టమర్ కి తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బుకింగ్స్ తీసుకోవాల్సిన కోరుతున్నాం మరి అదేవిధంగా మా మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ బుకింగ్ మనం బ్రోచర్ లాంచింగ్ కూడా ఈ రోజు అంటే ఇప్పుడు నిన్నటి దాకా కూడా బ్రోచర్ కూడా అందలేదు డిజైన్ అవుతూ లేట్ అయింది కానీ బ్రోచర్ లేకుండా కూడా మాక్సిమం బుకింగ్స్ తీసుకొని బ్లాక్ అండ్ వైట్ లేఅవుట్ల మీదనే మాక్సిమం బుకింగ్ తీసుకున్నటువంటి మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి